హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ యో వాచింగ్ పిఎస్ నావేస్ యూట్యూబ్ ఛానల్ ఓకే నౌ లెట్స్ బిగిన్ ద వీడియో ఈ వీడియోలో మనం అక్టోబర్ లాస్ట్ వీక్ అంటే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ నైన్ మధ్య జరిగినటువంటి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లోకల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఓకే నా లెటర్స్ అబ్జర్వ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఓకే బ్రిటన్కు చెందిన వార్కీ ఫౌండేషన్ చేసిన అధ్యయనంలో గురువును గౌరవించడంలో భారత్ ఎన్నో స్థానాన్ని దక్కించుకుంది లేకపోతే భారత్కి ఎన్నో స్థానం దక్కింది ఓకేనా నా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం ఓకే ఆన్సర్ని మనం గమనిస్తే మొత్తం వరల్డ్ వైడ్గా ఇండియా వచ్చేసి టీచర్స్ని గౌరవించడంలో సిక్స్త్ ప్లేస్ ఉందనమాట అయితే బ్రిటన్కు చెందినటువంటి వార్కి ఫౌండేషన్ లాస్ట్ వీక్లో వరల్డ్ వైడ్గా థర్టీ ఫైవ్ కంట్రీస్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది ఇందులో భాగంగా ఒక్కో దేశంలో వెయ్యి అంటే థౌజండ్ స్టూడెంట్స్ని తీసుకొని వారిని ప్రశ్నించడం జరిగింది అలాగే టీచర్స్ని అంటే టీచర్లను గుర్తింపు ఇవ్వడంలో చైనా ఫస్ట్ ప్లేస్ ఉంటే ఘనా సెకండ్ ప్లేస్ ఉంది సింగపూర్ థర్డ్ ప్లేస్ కెనడా ఫోర్త్ ప్లేస్ మలేషియా ఫిఫ్త్ ప్లేస్ అలాగే సిక్స్త్ ప్లేస్ భారత్ అంటే మన ఇండియా ఉందనమాట అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎవరంటే సన్నీ వార్కీ అయితే మొత్తం మన భారతదేశంలో పెడుతు మన భారతదేశ ప్రభుత్వం పెడుతున్నట్టు ఖర్చు అంతటి కూడా ఎడ్యుకేషన్పై ఫోర్టీన్ పర్సెంటేజ్ ఖర్చు పెడుతుంది సో ఈ విధంగా సెకండ్ ప్లేస్ ఉంది మనకంటే ముందు గణాలు ట్వంటీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఎడ్యు ఎడ్యుకేషన్పై వారు ఖర్చు పెడుతున్నారు సో వారు ఫస్ట్ ఉన్నారు ఉన్నారనమాట ఓకే ఇప్పుడు మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారత నౌకాదళంలో చేరిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరెట్టిని తయారు చేసిన సంస్థ ఏది ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అలాగే కొంత ఎడిచిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఆన్సర్ని చూసినట్టయితే కోల్కత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ ఈ యొక్క యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ కవరెట్ కవరెటీని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈ యుద్ధ నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంటే మన ఇండియన్ టెక్నాలజీతో తయారు చేశారు అలాగే దీన్ని ప్రాజెక్ట్ ట్వంటీ ఎయిట్ భాగంగా అంటే మేక్ ఇన్ ఇండియాలో ప్రాజెక్ట్ ట్వంటీ ఎయిట్ భాగంగా ఈ యొక్క షిప్ని ఆర్ ఈ యొక్క యుద్ధ నౌకను రెడీ చేయడం జరిగింది దీన్ని ఎప్పుడు ఎక్కడ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు అనే విషయాన్ని మనం గమనిస్తే విశాఖలోని నేషనల్ డాక్ యార్డ్లో అక్టోబర్ ఇరవై రెండున జరిగినటువంటి నౌకా కమిషనింగ్ కార్యక్రమంలో ఈ యొక్క ఐఎన్ఎస్ కవర్ ఎట్ని నౌకాదళంలో ప్రవేశపెట్టారు అలాగే ఎవరెవరి చేతుల మీదుగా ఈ యొక్క షిప్ని యుద్ధ నౌకను నౌకాదళంలో ప్రవేశపెట్టారనే విషయాన్ని మనం గమనిస్తే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ సంపాని అలాగే తూర్పు నౌక నౌక దగాధిపతి అయినటువంటి వైస్ అడ్మినరల్ అతుల్ కుమార్ జైన్ వీళ్ళ ఇద్దరు కూడా ఇద్దరు చేతుల మీదుగా ఈ యొక్క నౌ యుద్ధ నౌకను నౌకదగ ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఓకేనా సెకండ్ క్వశ్చన్ బ్యాగ్స్ ఆన్ వీల్స్ పథకమును ముందుగా ఏ రైల్వే జోన్లో ప్రారంభించనున్నారు ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అలాగే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ఆన్సర్ వచ్చేసి ముందుగా గజియాబాద్ ఢిల్లీ గుర్గాన్ వంటి స్టేషన్స్లో బ్యాగ్ ఆన్ వీల్స్ అనేటువంటి ఈ యొక్క సర్వీసెస్ని ప్రారంభించేందుకు ఇండియన్ నార్థర్న్ రైల్వే ప్లాన్ చేసింది దీనికోసం ఒక యాప్ను కూడా డెవలప్ చేశారు అదేంటంటే బీవో డబ్ల్యూ బో అంటే బ్యాగ్ ఆన్ వీల్ అన వీల్స్ అని అర్థం అనమాట అయితే ఈ యాప్ని యూజ్ చేసుకొని ట్రావెలర్స్ తమ యొక్క లగేజీని వారు బై హ్యాండ్తో తీసుకోవాలని అవసరం లేకుండా రైల్వే శాఖ వారే దాన్ని డోర్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇంటి నుంచి స్టేషన్కి స్టేషన్ నుంచి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారనమాట అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు దీనికి మనం కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో దీన్ని ఇప్పుడు ఇండియన్ రైల్వే శాఖ దాన్ని అనౌన్స్ చేసిందంటే అక్టోబర్ ట్వంటీ టూ ఓకే థర్డ్ క్వశ్చన్ పిఎం స్వనిధి పథకాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అలాగే ఎడిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం ఆన్సర్ ఉత్తరప్రదేశ్ సో దీనికి సంబంధించి కొంత అడిషనఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ప్రత్యేక సూక్ష్మ రుణ పథకం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ దీన్నే పిఎం స్వనిధి అని కూడా అంటారు దీన్ని ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేశారు ఓకే ఇప్పుడు స్టార్ట్ చేశారంటే అక్టోబర్ ట్వంటీ సెవెంత్న ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు స్టార్ట్ చేశారు కూడా మనం విన్నాము ఏంటంటే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వీధి వ్యాపారం కోసం ఓకేనా ఫోర్త్ వన్ జమ్మూ కాశ్మీర్లో భూమి కొనుగోలుకు అనుమతి ఈ యొక్క స్టేట్మెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం కేంద్ర ప్రావిత ప్రాంతాలైనటువంటి జమ్మూ కాశ్మీర్ లడఖ్లో ఇకపై ఎవరైనా సరే భూములు కొనుక్కోవచ్చని చెప్పి కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది అయితే ఏంటంటే దీన్ని బట్టి అక్టోబర్ ఇరవై ఏడున ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే ఇంతకుముందు కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది అమల్లో ఉండేది సో దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఎవరైతే పర్మనెంట్గా ఉంటున్నారో వాళ్ళు మాత్రమే భూమిని అమ్ముకోవచ్చు వాళ్ళు మాత్రమే కొనుక్కోవచ్చు కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ పక్క రాష్ట్రాల వారు ఎవరైనా సరే వాటిని కొనడానికి లేదు బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆర్టికల్ త్రీ రద్దు చేశారో ఆ తర్వాత ఆ తర్వాత అందులో నుంచి సెవెంటీన్ ఆర్టికల్ సారీ సెక్షన్ సెవెంటీన్ రిమూవ్ చేస్తారన్నమాట సో ఎప్పుడైతే దాన్ని రిమూవ్ చేస్తారో ఇప్పుడు ఎవరైనా సరే ఆ యొక్క కాశ్మీర్లో కానీ లడఖ్లో కానీ భూమిని కొనుక్కోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూము అది వేరే పనుల నిమిత్తం వాడకూడదు ఒక ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించిన విషయాలు అయితే వాటిని వాడవచ్చు అంతేగాని మిగతా వాటిగా వాడకూడదు ఈ విషయాన్ని ఎవరు ప్రకటించారంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారనమాట ఓకే ఇప్పుడు మనం లోకల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్ట్ వన్ స్కిల్ డెవలప్మెంట్పై ఎన్ని సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం స్కిల్ కాలేజెస్లో శిక్షణ ఇచ్చేందుకు మూడు ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది అయితే అవి ఏంటంటే డెవల్ టెక్నాలజీస్ అలాగే జేబిఎం ఆటో లిమిటెడ్ అలాగే సిబిఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ ప్రతినిధులతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చల్లా మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారనమాట అదే ఈ యొక్క ఒప్పందం అక్టోబర్ ఇరవై రెండున జరిగింది సెకండ్ క్వశ్చన్ ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే సైన్స్ రీసెర్చ్ సెంటర్స్ అన్నమాట ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సెప్ట్ మనం చూద్దాం అలాగే కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫోర్ సైన్స్ రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే పరిశోధన కేంద్రాలు సంబంధించినటువంటి ప్రతిపాదన రూపకల్పన బాధ్యతలను సైన్స్ సిటీకి అప్పగించారు అయితే ఆ యొక్క ఫోర్ సైన్స్ రీసెర్చ్ సెంటర్స్ వచ్చేసి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అలాగే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అలాగే థర్డ్ వన్ వచ్చేసి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ వన్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ ఓకే ఇవి నాలుగుని కూడా ఇక మన ఏపీలో ఎస్టాబ్లిష్ చేయడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనం ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ క్యూఆర్ కోడ్లను ఆవిష్కరించిన సంస్థ ఏది క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ మనందరూ తెలుసు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కదా సో ఏం చేస్తామంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తూ ఉంటాం సో ఈ కోడ్ను ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది అనేది క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్ అలాగే కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఓకే రైట్ ఆన్సర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో జపాన్కు చెందిన డెన్సో వేవ్ సంస్థకు చెందినటువంటి మాసా మాసాహీరోహార క్యూఆర్ కోడ్లను ఆవిష్కరించారు క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ అని అర్థం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే కొత్తగా మరిన్ని క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొత్త క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టకూడదు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఒక నిషేధాన్ని విధించింది అయితే ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి యూపీఐ క్యూఆర్ అలాగే భారత్ క్యూఆర్ కోడ్ను మాత్రమే కంటిన్యూ చేయాల్సి ఉంటుందని అక్టోబర్ ఇరవై రెండున ఒక ప్రకటన చేసింది అయితే ఎవరైతే సొంత క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా ఈ రెండింటి అంటే యూపీఐ క్యూఆర్ కోడ్ కానీ భారత్ క్యూఆర్ కోడ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకదానికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా పూర్తి కావాల్సి పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి ఆర్బీఐ చెప్పిందనమాట ఓకే నౌ లెటర్స్ అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్ ఓకే ఎన్ని కోట్ల వైపు రొనాడోపై చక్రవడ్డీని రద్దు చేశారు సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం ఆన్సర్ రెండు కోట్ల లోపు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి చక్రవడ్డీని రద్దు చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీక్లో దీని కంటిన్యూషన్ పార్ట్ కూడా మేము అప్లోడ్ చేయబోతున్నాం సో ఈ వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడండి ఈ వీడియో ఎవరెవరికైతే ఉపయోగపడుతుందో వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ కరెంట్ అఫైర్స్ వీడియోస్నే కాకుండా అన్ని రకాల వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం సో డిస్క్రిప్షన్ విజిట్ చేయండి సో మీకు మన ఛానల్ యొక్క కంటెంట్ ఏంటో మీకు తెలుస్తుంది Once again, thank you very much for watching. This is Prashant signing out. Let us meet again in the next video.